Hello, hi friends, and welcome back to my channel. Mana TV nandi, mana TV channel endi open chestunnam ante manandaru kosam andi, endukante ippudu unna samajamlo chaala prashanthatam anedi kolipothunnam kada andi. Ekkuva rape lu, darulu, fraud lu, mosalu ekkuvipothunnayi. Ilaage konasagithe manaki endante ilaage konasagithe samadhikistunnam. ఇలాగే కొనసాగితే 50 ఇయర్స్ లేబుల్కి ఇక 50 సంవత్సరాలలోకి మొత్తం మోసం ఎక్కువ ఉంటుందండి. చాలా ఫ్రాడ్స్ ఎక్కువైపోతాయి, మనం బతకడం కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే సామాన్యులకి అయితే చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఎట్లా ఉన్నాయంటే మన ఇండియాలో పాలసీలు అంటే హై పీపుల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, చిన్నగా ఉండవు చిన్నవాళ్ళు అయిపోతున్నారు, ఇన్కమ్ పరంగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే ఆ ఫ్రాడ్స్ మోసం వల్ల రేట్లు పెరగడం వల్ల మనం కొనలేకపోతున్నాం. దానికి ముఖ్యంగా మనం కొన్ని మన ప్రాచీన పద్ధతులు అన్నీ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. అది మనం అలవాట్లు మనం చేంజ్ చేసుకుంటేనే మన భవిష్యత్తులో పిల్లలు కానీ ఫ్యూచర్ కానీ ఉంటుందండి. లేదంటే ఇలానే కొనసాగితే మనమేమో డెవలప్ అవుతుంది అనుకున్నాం, చాలా దరిద్రంగా తయారవుతుంది. ఎందుకంటే తిండి దొరకకుండా చనిపోయే రోజులు కూడా వస్తాయి. దానికోసం మనం ఎవరు గవర్నమెంట్ ఎవరు ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళు మనీ కోసం చూసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మనమే మన లైఫ్ని ప్రశాంతంగా ఉంటేనే, జ్ఞానం మోక్ష మార్గాల్లో నడిస్తేనే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. అప్పుడే మనం ఏ పని అయినా చేయగలం. మెయిన్ ప్రశాంతంగా ఉంటే నువ్వు మీరు జాబ్ చేయగలరు, పని చేయగలరు, కొత్త ఐడియాలతో కొత్త బిజినెస్తో ఉన్న ప్రస్తుత సమాజానికి తగినట్టు నువ్వు టెక్నాలజీతో మనం ముందుకెళ్తేనే ఇన్కమ్ వస్తుందండి. ఎందుకంటే మనకున్న మొత్తం అంటే ఇప్పటికి మనం కౌంటింగ్ అంటే 0 అనుకోవాలండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని. ఎలాగంటే జ్ఞాన మార్గం ఉంది. మనం అందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే ముఖ్యంగా మన మెయిన్ ఎటువంటి ఆలోచన లేకుండా క్లియర్గా ఉండాలండి. మనకి ఏది అవసరమో ఏది అనవసరం అనేదాన్ని మనమే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న మన బుక్కులు గ్రంథాలు ఏమి చెప్పరు, డిస్టర్బ్ చేసినాను అందుకే నువ్వు వెళ్ళు అని చెప్పిన. ఇందులో అండి మనము అందరూ మనం ఎందుకంటే మ్యాక్సిమం అందరూ దేవుని చుట్టూ తిరుగుతుంటారు. జ్ఞానము మోక్షం అనేది అదేనండి, అందరికీ జ్ఞానం మోక్షం వచ్చింది అనుకోండి ఈ ఫ్రాడ్లు మోసాలు ఉండవండి. అప్పుడు అందరూ ప్రశాంతంగా స్వతంత్రం వచ్చిందంటే రాలేదని చెప్పాలి. ఎందుకంటే స్వతంత్రం ఎప్పుడు వస్తుందండి, అందరూ సమానం, చిన్న పెద్ద ఏం ఉండదండి, అందరూ ఈక్వల్గా ఉంటారు. అప్పుడే ఎప్పుడైతే ప్రజలందరూ మనుషులంతా ఒక్కటే అని తేడా లేకుండా ఉంటారు అప్పుడే అండి ప్రశాంతత అంటే ఓకే మనకి జీవితం చాలు, ఇంతవరకు జ్ఞాన మార్గం ఓకే అనే ఆలోచన ఎప్పుడైతే మనసులో వస్తుంది అప్పుడేనండి జ్ఞానం మోక్షం అనేది వస్తుంది. అది రావాలంటే మనం ఏంటంటే ఒక్కొరికి ఒక్కో రకంగా అంటే మనం మారాలి, మన ఆచరణ మారాలండి. ఎందుకంటే జ్ఞానము అనేది ఎవరు ఇస్తే రాదు, మోక్షం కూడా దేవుడు ఇస్తాడంటే అది భ్రమ అండి. ఎందుకంటే దేవుడు ఎందుకు ఇస్తాడండి, మనం చేసుకునేది జ్ఞానాన్ని మోక్షం అనేది ఎవరో ఇస్తే రాదు, మనం తెచ్చుకుంటేనే వస్తుంది. ఎందుకంటే అది మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే అది మన ఇప్పుడు కొంతమంది 100 రూపాయలు సెట్, ఎగ్జాంపుల్ చెప్తే 100 రూపాయలు సెట్ చేసుకుంటే ఓకే చాలు ఆనందం ఓకే సాటిస్ఫై అవుతారు. కొంతమంది 10,000 రూపాయలు సెట్ చేసుకున్నా ఓకే ఇది బాగలేదు అని ఫీల్ అవుతారు. అంటే మనకు డబ్బుతో లేదు, మన ఫీల్ అయ్యంటే మన మెయిన్ సెట్ని మనం మార్చుకుంటేనే జ్ఞానం మోక్షం అనేది వస్తుందండి. అది మన మెయిన్ సెట్కి ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ మనం కొన్ని అలవాట్లు ఉంటాయండి. మెయిన్గా నేనైతే ఒక 9 అలవాట్లు ఉన్నాయండి. అదేంటంటే ఫస్ట్ మనం ఎవరు, మనం ఎవరు అనేది మనం తెచ్చుకోవాలి. జ్ఞానం జీవితంలో ఎగ్జాంపుల్ అనుకోండి, మనం మనిషిలుగా పుట్టాం ఓకే, మనిషిగా పుట్టాం కాబట్టి మనం దేవుళ్ళు రాక్షసులు స్టోరీలు వదిలేసేయండి. ఇప్పుడు జీవు ఉన్న ఇప్పుడు ఒక మనిషి ఉన్నాం, అంతే మనిషిమే. డబ్బు ఆస్తులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అవి వాళ్ళకే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మోడీకి కోట్లు ఉన్నాయి, మనకు 1 రూపాయి ఎవడగా, మనమే సంపాదించుకోవాలి, మనమే తినాలి. అది ఎందుకంటే నేను పర్ఫెక్ట్ మీకు అర్థం కాదని ఇన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సింపుల్గా చెప్పేయచ్చు మోక్షము జ్ఞానం అంటే ఆ
అది అర్థం కాదు కాబట్టి నేను ఇంతవరకు చెప్తున్నాను, అది కూడా చెప్తాను నెక్స్ట్ షార్ట్ వీడియోలో. ఇప్పుడు మనం చేసే పనులు బట్టి మనం ఏంటంటే ఉన్న అందరికీ 24 అవర్స్ ఉన్నాయండి రోజుకి. కొందరు మెయిన్ షెట్, కొంతమంది షార్ట్ కట్లు ఈజీగా ప్రశాంతంగా జ్ఞానం పెంచుకుంటారు, కొంతమందికి కావట్లేదు. అది ఎలాగంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి, కొన్ని అలవాట్లు మనం మార్చుకుంటే మన మెయిన్ని మనం వేస్ట్గా వాడుకుంటున్నాం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు వేరే వాళ్ళు పోల్చుకుంటుంటాం, పక్కన వాళ్ళు కొంటే మనం కొంటామని. అది మన బడ్జెట్ని బట్టి మనం లైఫ్ని మనమే డిసైడ్ చేసుకోవాలి ఎంత ఖర్చు పెట్టుకోవాలి. ఇంత కొంతమంది ఏంటంటే శుక్రవారం మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటే భయం ఉంటుంది మనం భయాల వల్ల. ఇలా 9 అంటే ఫస్ట్ మనం మర్చిపోయి ముందు చెప్పాను కదా, మనిషి మన మనిషిమే అండి, మనిషి పుట్టారు మనిషిగానే బతకాలి అంతేనండి. దేవుళ్ళు అయితే ఎప్పటికీ కాము, రాక్షసులుగా అయితే అవుతామేమో కానీ దేవుడిగా అయితే కాలేము. దానికి ముఖ్య కారణం ఉన్నది తర్వాత చెప్తాను. ఇప్పుడు మనిషి పుట్టాము, ఓకే, మన వల్ల ప్రయోజనం ఏంటి ఎవరికి అంటే, ఇప్పుడు మనం పుట్టాము అంటే మన ఫాదర్ ఫ్యామిలీ వాళ్ళు పుట్టాము, మనం పుట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే, ఇప్పుడు మన జ్ఞానం మోక్షం పొందాలంటే ఋషులు సన్యాసులు లేకపోతే జ్ఞానం మోక్షం రాదండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు మోక్షం జ్ఞాన మార్గం ఎవరు చెప్పలేదు. జ్ఞానం మోక్ష మార్గం అంటే 10 మందికి యూజ్ పడేలాగా ఉండాలి. ఎందుకంటే ఎవరికి యూజ్ లేకుండా ఇప్పుడు ఆ జ్ఞానం అంటే సన్యాసి కావాలి పెళ్లి చేసుకోవాలి, దానివల్ల అందరూ పెళ్లి చేసుకున్నాం అంటే భూమి మీద ఆగదు కదా. భూమికి అంటే జనాలకి ప్రజలకి అందరికి యూజ్ అయ్యే మార్గాలే జ్ఞాన మార్గాలు ఉండాలండి. అటర్ ఫ్లాప్ ఉన్నాయి ఇంతవరకు. ఏ సన్యాసి చెప్పాడంటే సన్యాసి ముసలి అయినాక చెప్తే ఏం ప్రయోజనం అండి, చిన్న వయసులో కనుక్కుంటేనే కదా మనకి యూజ్ అవుతుంది. తప్పు చేసినాక చేయకూడదు నువ్వు నేనైనా చెప్తావు, ముందే కనుక్కొని అది చేయకపోతేనే కదా జ్ఞాన మార్గం అనేది. మన ఆలోచన కూడా అంతే కదా, అది కావాలి అంటే మనము మీకు చిన్న వయసు కోటిసార్లు రాస్తే దేవుడు మీకు వరం ఇవ్వడండి. గుడికి వెళ్తే దేవుడు వరం ఇవ్వడు, ఎందుకంటే గుళ్ళో దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుడిని మనం క్రియేట్ చేసుకున్నాం. దేవుడు ఒకప్పుడు మనిషే, మనిషి ఉన్నంత వరకే ఆయన ఆలోచనని కోరికని కంట్రోల్ చేసుకున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాం. ఎందుకంటే అంత మనము ఎవరైనా కావచ్చు, దేవుడు మన గుణం అనేది దేవుళ్ళు అనేది గుణం మాత్రమే, ఓకేనా. అదండి దాంట్లో ఫస్ట్ మనం మనిషి ఎవరు, మనిషి ఎందుకు పుట్టాం, మన వల్ల ప్రయోజనం ఏంటి అంటే మనం ఏది ఆప్ చేయకూడదు అంటే సన్యాసిగా అయిపోయి నేను జ్ఞాన మార్గం అంటే ఏం చెప్పారు, ఒక్కరు ఏమీ చెప్పలేదు కదా ఇంతవరకు. కానీ నేను చెప్తా ఏనండి, ఎందుకంటే మనం ఫస్ట్ మనుషులు ఎవరునో అని తెలుసుకోవాలి. మనుషులు అన్నాక ఒకరికి చేతనైతే సహాయం చేయాలి, లేదంటే గమ్మున ఉండాలి. ఒకరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకూడదండి. మనం ఒకరికి మన వాళ్ళు ఎవరిని తిట్టారనుకోండి మనం ఫీల్ అవుతాం, అదే మనం వాళ్ళని తిట్టకూడదు. ఉండునన్నా హాయ్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో పెడతానండి. మా బాబు డిస్టర్బ్ చేస్తాను, తర్వాత నేను వీడియో రికార్డ్ చేసి పెడతాను. అది ఇంకా షార్ట్ కట్లో చెప్తాను అండ్ కన్ఫ్యూజ్ చేయడం వల్ల, ఎందుకంటే నేను ఎడిటింగ్లో ఏమీ చేయలేదు. ఎందుకంటే మనం వీడియో చూస్తుంటారు చాలా పనికిరాని వీడియోలు, నేను చెప్పలేను. కానీ మనం ఉన్న సమయాన్ని ఏది యూజ్ఫుల్ అని చూసినాక మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ముఖ్యంగా మనం మారాలి అంటే మన ఎవరో చెప్తే మారట్లేదు మనుషులు. ఎందుకంటే అందరికీ జ్ఞానం ఉంది. ఒక సెకండ్ ఆలోచించండి, మనం మారాలి, మన ఆలోచనలు మారాలి, అప్పుడే జ్ఞానం మోక్షం అనేది వస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరో ఇస్తే వచ్చేది కాదు స్వేచ్ఛ అనేది. ఎరువులు ఇవ్వచ్చని ఇబ్బంది పెట్టుకునే జ్ఞానం అనేది మనకి మనమే తెచ్చుకోవాలి. జ్ఞానం తెచ్చుకోవాలంటే మనకి ప్రశాంతత ఉండాలి. ప్రశాంతత ఉండాలంటే చెప్పే కదా ఇంతకు 9 అలవాట్లు. 1, ఫస్ట్ మనం ఎవరో తెలుసుకోవాలి. 2, అబద్ధం చెప్పకూడదండి. అబద్ధం చెప్పడం వల్లనే మనం ఒకదానికొకటి చెప్పుకుంటూ పోతున్నాం. ఎందుకంటే బిల్డప్ కోసం, వాల్యూ కోసం. వాల్యూ అనేది ఎవరు అవసరమేముందండి. ఇప్పుడు నేను ఎలా ఉన్నా ఓకే చెప్తా, వాల్యూ అంటే అందంగా లేనును, డబ్బు లేదును, ఇల్లు లేదును, అవి ఊరు ఉంటే వాళ్ళకే ఉంటాయని. దానివల్ల ఏదో వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఓకే అర్థమైందా. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా అనుకోండి, ఇప్పుడు నేను అందంగా ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, నా వల్ల మీకు ఏమి యూజ్ లేదు కదా అందంగా ఉండడం వల్ల. ఓకే, యూజ్ ఉన్నదేంటి, చెప్పే మాటలు. ఎంత యూజ్ అయితే అంత నా అభిప్రాయం నేను చెప్పాను. మీకు నచ్చింది
చెప్పిని విని ఆలోచించి మంచిదంటే పాటించాలి అంతే. అదేవిధంగా రెండోది బ్రెండ్ అయిపోయాయి కదా మన అబద్ధాల వల్ల ఇలా ఒకదానికి ఓడిపోయి పెద్దది లైఫ్ రిస్క్ తెచ్చుకుంటాం. రెండోది మూడోది వచ్చి ఎక్కువ అంటే కోరికలు అండి. జీవితం ఎందుకంటే కోరికలు కంట్రోల్ చేసుకుంటేనే మీకు సగం మోక్షం వచ్చేస్తుందండి. కోరికలు అనేది మనకు అపరిమితంగా ఉంటున్నాయి. పక్కనోళ్ళు చూసి భయంకరమైన కోరికలు వస్తుంటాయి. లేడీస్కి అయితే ఎదుటి వాళ్ళు చూస్తే వస్తుంటాయి, పక్కింటి వాళ్ళు చూస్తే వస్తుంటాయి. ఎందుకంటే అవి మనం చాలా మానుకోవాలండి. మనకి కోరికలు అనేది ఓన్లీ జస్ట్ యూజ్ అయ్యేలాగా ఉండాలి. ఓన్లీ ప్రాథమిక వస్తువులు అంటాం కదండి మనకి, తిండి బట్ట ఇల్లు ఉండడానికి మూడు ఉంటే సరిపోతాయి. దానికి ఎంత కావాలో అంతవరకునే కోరికలు. ఎందుకంటే మీరు ఎక్కువ సంపాదించిన తర్వాత సంపాదించడం పెట్టుకోండి కోరిక, బాగుంటుంది. ఎలా సంపాదించాలని అది మోసం చేయకండి. మోసం చేసి ఏదో మోసం చేసాను ఇప్పుడు నా సమాజంలో నేను ఎందుకు వీడియోలు చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు నేను ఇంకోటి మోసం చేస్తాను వాడు మోసమే ఇంకోటి, మొత్తం మోసమే అవుతుంది. కానీ అభివృద్ధి కాదు. దేశం అభివృద్ధి కావాలంటే కొత్తగా ఏదన్నా పని చేసి కొత్తగా ఇంతవరకు లేని వస్తే దాన్ని కొత్తగా ఉత్పత్తి చేస్తే క్రియేట్ చేస్తే వచ్చే డబ్బుని అభివృద్ధి అవుతుంది. మనకు అలా లేదు, ఉన్న డబ్బుల్ని ఒకరి నుంచి ఒకరు సర్కిల్ లాగా తిరుగుతుంది. అందుకే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఇంకా చెందుతూనే ఉంటుంది జీవితాంతరం. కానీ చెందాలంటే ఫస్ట్ మనం మారాలండి. కోరికలు అనేది తక్కువగా ఉండాలి. ఎందుకు తినడానికి ఉండడానికి ఒడ్లకి అవి మెయిన్ మేజర్ చూసుకోండి. వాళ్ళు బాగా వేసుకున్నారు, నాకు బండ్లు కావాలి కార్లు కావాలి అని అప్పులు చేసి జీవితాలు అప్పు చేయడం వల్ల వడ్డీలు పెరిగిపోతాయి. వడ్డీలు పెరిగిపోవడం వల్ల బీపీ రైజ్ అయిపోయి మనశ్శాంతి అయిపోయి రోగాలు తెచ్చుకొని హాస్పిటల్ పోవాలి. ఉన్న ఆస్తులేమి మొత్తం గోల్డ్. మీకు కోరిక లేడీస్కి 90% చెప్పకూడదు అనుకున్నా కానీ గోల్డ్ రేట్ ఇంత రేటు పెరుగుతుంది తెలుసా? ఎప్పటి నుంచి పెరుగుతుంది తెలుసా? 1987లో 1100 రూపాయలు ఉన్నాయి. ఓకే, అదే ఉన్నది 1990 వరకు కూడా. జస్ట్ 15 ఇయర్స్లోనే ఇంత పెరిగింది. ఇంత పెరుగుతుంది అంటే ఎందుకు పెరుగుతుంది? మన కోరికలకి మన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి గోల్డ్ రేట్ డిపెండ్ అవుతుంది. గోల్డ్ ఎందుకు వాడుకుంటారు? అప్పులు చేసుకుండడం, పక్కన వాళ్ళు కొన్నారనుకుండడం కంపెనీ. అవునండి, మనకు పక్కన వాళ్ళు 1 కిలో గోల్డ్ తీసుకుని తెస్తే మనదేం పోయింది? గోల్డ్ చూసి ఫస్ట్ మన వాల్యూ ఇచ్చేది మనం ఆపేస్తే మనం గోల్డ్కి వాల్యూ ఇవ్వకూడదండి. ఈ ఊరికి పక్కన వాళ్ళకి ఉంటే వాళ్ళకు ఉంటుంది. మనం పొగడం వల్ల వాళ్ళు పొగడక్స్ కోసం అప్పు చేసుకుంటారు, మీరు వాళ్ళు కొన్నారని మీరు కొంటారు. ఎట్లా తెలుసా? పిచ్చోళ్ళు అంతా కలిసి మనమే పిచ్చోళ్ళు అవుతాను. అట్లా అవుతుంది. బంగారు అని కోరికలని అంత తగలు పెట్టుకున్నాం. ఫైనల్గా లాస్ అయ్యేది ఎవరు? మనమేనండి. కోరికలు అనేది ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కోరికలు తగ్గించుకోవాలండి. తర్వాత వచ్చి మూఢనమ్మకాలు 99% ఈ వాస్తంట పూజారులంతా మొత్తం 420 ఫ్రాడ్ అండి. 200% ఫ్రాడ్ చెప్తున్నానండి. ఇక్కడ వాస్తు ఎక్కడ లేదు. భూమి గుండ్రంగానే ఉంది. నీకు ఆస్తిని జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దానికి ఇప్పుడు ఆస్తి వాల్యూ ఉండడానికి అది చెప్తున్నా కదా. మూడు మనకి ఇంపార్టెంట్, అందులో ఇల్లు ఉండాలి కాబట్టి, మన ప్రాపర్టీ ఉండాలి కాబట్టి ఇల్లుకి వాల్యూ అని ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పటికి దేవునికి